ఈ మొత్తం ఈ దొంగలందరూ కలిస్తే దాని పేరు కూడా తోడు దొంగల పార్టీ అంటే టీడీపీ అవుతుంది. దానికి ఆ నామకరణం కూడా చేసుకోవచ్చు. మామూలు దొంగలు కాదు, దొంగ అంటే మరి చిన్నది, అందుకే ఆ పేరు పెట్టాలన్నా అంతకంటే పెద్దది ఏం చెప్పాలని అర్థం కావట్లేదు. దోపిడీదారులు అంటే ఏదైనా వ్యవస్థకు సంబంధించింది, వీళ్ళకి ఏం పేరు పెట్టాలి, తగ్గులు పిండారీలు ఇట్లాంటివన్నీ పెట్టాలి, ఏదైనా పెట్టుకోవచ్చు. ఎదురుగా ఉండగానే మనిషిని నిలబెట్టి బట్టలతో సహా మొత్తం ఊడ్చుకొని నిలువు దోపిడీ చేయగలిగిన చేసి కూడా ఇదిగో బట్టలన్నీ మీకు ఇంతగా ఉన్నాయి కదా అని మళ్ళీ చెప్పగలిగిన సత్తా సామర్థ్యం ఉన్న బహుశా ప్రపంచంలో ఉన్న అతి కొద్ది మందిలో, ఆ కొద్ది మంది కూడా ఎవడో మనకు తెలియదు, ఉంటే ఇంటే ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు గోగెల్స్ అనే పేరు ఏంటంటాం. పాపం ఆయన ఇప్పుడు ఈ కొత్త గోబెల్స్ని చూస్తే ఈయన కాళ్ళ కింద దూరి సాష్టాంగ నమస్కారం చేసి ఏమైనా చేస్తాడేమో. ఒక బహుశా ఒక 100,000 మంది గోబెల్స్ కలిస్తే ఒక చంద్రబాబు నాయుడు అవుతాడేమో. అలాంటి చంద్రబాబు నాయుడుకు వాళ్ళ శిష్యులు అనట్లేదు, బహుశా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. రామోజీరావు గారు, రాధాకృష్ణ ఇలాంటి వాళ్ళు కలిస్తే, అలాంటి వాళ్ళు కలిసినాక ఆ గోబెల్స్ 100,000 మందికి దీటైన వాళ్ళు, వేల మందికి దీటైన గోబెల్స్ అందరూ ఒకటైతే ఎట్లుంటుందంటే ముఠాలాగా ఉంటుంది. ఆ రోజు ఆ గోబెల్స్ అనే వ్యక్తి వాళ్ళకు సంబంధించిన నాజీ సిద్ధాంతమో దాన్ని తీసుకెళ్ళడానికో, లేకపోతే హిట్లర్ వాటిని తీసుకెళ్ళడానికో ఒక స్టేజ్ వరకు ఉపయోగపడినాడంటారు. వీళ్ళది మొత్తం ఎన్టీఆర్ను ఆ రోజు పదవిలోంచి దించినప్పటి నుంచి అది ప్రజాస్వామ్యానికి అవసరమో దేశానికి అవసరమో దగ్గర నుంచి చంద్రబాబు ప్రతి ఎలక్షన్కు ఇటు దూకిన అటు దూకిన అవన్నీ చారిత్రక ఆవశ్యకత అని చెప్పే దగ్గర నుంచి అధికారంలో ఉంటే ఆ 5 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కింది వరకు అడ్డంగా దోచుకునే దాని దగ్గర నుంచి ప్రతిపక్షంలో ఉంటే అధికారంలో ఉండే వాళ్ళ వెనక నుంచి ఎంతో రకంగా చేసి ఆపరేట్ చేసి వాళ్ళని లొంగ తీసుకొని వాళ్ళ ద్వారా పనులు చేయకూడదు దగ్గర నుంచి ఏది చేసినా అది బ్రహ్మాండం, అత్యవసరమైనది, ప్రజాస్వామ్యానికి అవసరమైనది, రాష్ట్రానికి అవసరమైనది, ప్రజలకు అవసరమైనది అని చెప్పే సామర్థ్యం ఉన్న ఈ ఆ మీడియా ఒకటి పిల్లకుండడం. ఇవన్నీ బాగా కాన్సన్ట్రేటెడ్ దీంట్లో ఎక్కడన్నా మనకు స్పష్టంగా కనపడుతుంది, ఇది 20 రోజుల్లో కనపడుతుంది. ఎందుకు అంతగా చెప్తున్నామంటే